నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్న వాల్గట్ గ్రామానికి చెందిన స్వప్నతో పాటు తన తల్లి మరో మహిళతో మొత్తం ముగ్గురు గత వారం నగరానికి వైద్య నిమిత్తం వచ్చారు. ఆదివారం ఇంటికి జనతా కర్ఫ్యూ ఉండడంతో సోమవారం వెళ్దామనుకుని జీడిమెట్లలోని తనకు తెలిసిన వారి ఇంటికి వచ్చారు. ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ఉన్నందున దిక్కు తోచని స్థితిలో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. ఎలాగైనా తమను నిజామాబాద్ చేర్పించాలని కంటతడి పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న 129 డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ స్పందించారు. వారి స్వగ్రామానికి వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. తెలంగాణ లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో వారి స్వగ్రామానికి వెళ్లేందుకు లెటర్ ని అందజేశారు జీడిమెట్ల పోలీసులు. సిరికొండ మండలం చిన్న వాల్గోడ్ నుంచి మొన్న ఫ్రైడే రోజు వీళ్ళు నిజాం ఆర్థపెట్టికి రావడం జరిగింది. అందులో భాగంగా మన ఈ జనతా కర్ఫ్యూ సందర్భంగా వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళి నిజామాబాద్ పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంగా వెతుక్కుంటూ మన దగ్గరికి కార్పొరేటర్ ఆఫీస్కి రావడం జరిగింది. సార్, మాకు ఇబ్బంది ఉంది, మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలు బాగా ఏడుస్తున్నారు, చనిపోయే స్టేజ్లో ఉన్నారు, బాగుండదు సార్, ఒకసారి మీరు వచ్చి మాకు సార్తో ఎక్కడన్నా నిజామాబాద్ పంపించి మా ఊరికి పంపించాలి, మా ఇళ్ళ కాడికి పంపించాలని అన్నప్పుడు గౌరవ సిఐ గారు నేను వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ లోకల్ ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారితో సేమ్ టైంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ గారితో ఎమ్మెల్యే గారితో మినిస్టర్తో మాట్లాడిన తర్వాత వారు స్పందించి వాళ్ళని ఏదైతే ఇబ్బంది ఉందో ఇబ్బంది పడకుండా అలా ఊరికి పంపించాలనే ఉద్దేశంతో ఆ లెటర్ పేడ్ మీద రాసిమన్నప్పుడు నేను రాసిచ్చి వాళ్ళని వాళ్ళ ఊరికి వాళ్ళ ఇంటి దగ్గరికి చేర్చే బాధ్యత తీసుకొని గౌరవ సిఐ గారు బాలరాజు గారు సార్ కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఆయన స్పందించి కంపల్సరీ పంపించండి, ఏ ఆపద ఉన్నా కూడా ఏదైనా ఉంటే ఫోన్ చేయమని చెప్పారు. వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, హాస్పిటల్కి వచ్చి నిజామాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఇళ్ళకు చేరుకోవాలి కాబట్టి కంపల్సరీ వాళ్ళు ఇళ్ళకు చేరుకునే పద్ధతిలోనే మనం ఏదైనా వెహికల్ మాట్లాడి పంపించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి వాళ్ళకు వాళ్ళని పంపించడం జరుగుతుంది.